అది చిన్న పార్టీ కదండి, కొత్తగా పెట్టారు, అది నిలబడాలంటే చాలా కష్టం. ప్రస్తుతానికి ఏదైనా టీడీపీ వైసీపీ రెండే మనకి, తర్వాత బీజేపీ కూడా ఇప్పుడు కొద్ది కొద్దిగా పుంజుకుంటుంది అంటున్నారు, అది అయినా ఇంకా రాలేదు. ప్రస్తుతానికి ఈ రెండే, ఈ రెండింటిలో కూడా ఇప్పుడు టీడీపీ బాగా డౌన్ అయిపోయింది అనేది ఒక మాట. అయినప్పుడు ఆ గవర్నమెంట్ అయిపోయింది, ఇప్పుడు ఈ గవర్నమెంటు. అసలు ఆ పార్టీ గురించే మనకి, దాని గురించి అసలు ఆలోచన లేదండి. ఎందుకంటే చిన్న పార్టీ మొన్న పెట్టారు కదా, అది పరిపాలన చేయలేదు కదా వాళ్ళు. చేయాలంటే ఎంతో ఇప్పుడు పార్టీ బలంగా ఉండి వస్తే, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తే బాగుందా లేదని చెప్పగలం. రాజకీయం ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు అనేది చెప్పుకోవాలి. అయినా అసలు ఆ పార్టీ గురించి మేము మాట్లాడటం అనేది మాకు అనవసరం అనేది ఒక మాట. ఎందుకంటే మంచి అయినా చెడ్డ అయినా కూడా అది, ఎందుకంటే దాని గురించిగా చెప్పటమే నా వేస్ట్ అనేది మా లెక్క. అది ఆయన నీతి నిజాతిగా చేద్దామని అనుకుంటున్నాడు, కానీ మరి బలంగా లేదు పార్టీ. ఆయన రావాలంటే చాలా కష్టం కదా, వస్తే బాగానే ఉంటుంది, ఆయన చేయాలనే అభిప్రాయం ఉంది ఆయనకు కూడా. కానీ మరి చేయటానికి కార్యకర్తలు ఓటింగు అంతా పడి బలంగా పార్టీ అధికారంలోకి రావాలంటే చాలా పార్టీ పెరగాలి కదా. ప్రస్తుతానికి పెరిగిలేదు కదా పార్టీ, ఆయన వస్తాడనే గ్యారంటీ ఎవరికీ కనపట్టలేదు. ప్రస్తుతానికి పార్టీ తక్కువగా ఉంది కాబట్టి అది అభివృద్ధి చెందాలంటే చాలా టైం పడుతుంది. పడుతుందో అసలు పట్టదో, వస్తుందో రాదో తెలియని విషయం అది. అలాగే అనుకోవడానికి ఏం లేదులేండి, అదే అది ఒక్కోసారి ఏమవుద్ది అంటే ఏం లేనప్పుడు అదే ఆటోమేటిక్గా ఒక వృక్షం అయిపోతుంది, చెప్పలేం ఆ విషయం. అది ఇప్పుడు ప్రస్తుతానికి అలా ఉండొచ్చిన తర్వాత అది అభివృద్ధి లేకుండా ఉండదు. కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా మంచి దేశాలు వెళ్తున్నారు, బాగుంటుందని ఒక ఆశ. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న తర్వాత రూపాయి పాపాయి పెట్టుకున్న నాయకులు ఉంటారు, వాళ్ళు రూపాయి రావడం కోసం ఏదైనా చేస్తారు, అది తప్పలేదు చేసుకుంటాం. ఇప్పుడు నాకు రూపాయి వస్తుందంటే వేరే సైడ్కి వెళ్ళి పని చేసుకుంటా ఏంటి, ఇక్కడే పర్మినెంట్గా చేయాలని లేదుగా. ఇప్పుడు ఆలేంటంటే ఉన్నది నీతిగా నిజాయితీగా ఉండి వాళ్ళు చేసుకోమాను. ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి నుంచుని చేశారు కదా, చేసిన తర్వాత ఏళ్ళు కూడా నిలబడి చేసుకోండి అంతేగాని. ఇప్పుడు పార్టీలోనే తర్వాత అప్పుడు గెలవలేదు, అధికారంలో ఉంటే, అధికారంలో ఉన్నారనుకోండి వాళ్ళే ఒత్తరు గిట్టేపుకి. మన చంద్రబాబు నాయుడు ఉన్న టీడీపీ గవర్నమెంట్లో మరి వాళ్ళు వచ్చి శరణ్ మంత్రి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వచ్చేలేదా? డివిజన్లో మనకి ఏ కార్యక్రమం చేసుకోవాలన్న ఒక అభిప్రాయం ఉంటుంది వాళ్ళతో, అది చేసుకోవచ్చు తప్పలేదు. కాకపోతే పార్టీ మారిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న ఎత్తి అసలు పూర్తిగా ఈయనకన్నా అసలు రాజకీయం తెలియన ఎత్తి. ఇప్పుడు నీ మీద జాలి కలిగింది అంతే, జాలే అంతే. కరెక్ట్గా అయితే చేసే పద్ధతి లేదు. ఇప్పుడు ఆ టీడీపీలో ఏం మాట్లాడుతున్నారో ఆయన అదే మాట్లాడుతున్నాడు. కరెక్ట్గా ఆయన సొంత ఆలోచన రావట్లే, అదే అనుకుంటున్నాం మనం, అదే అనుకోకూడదు. ఎందుకంటే మాట్లాడతాం విధానం లేదు ఆయన దగ్గర. ఇప్పుడు ఆ టీడీపీ కింద పనిచేసిన పని ఆయనకేం అవసరం కానీ విధానం తెలియట్లే ఆయనకి. గతాలన్నీ పిఆర్పీ పార్టీ పెట్టాడు, పెట్టిన తర్వాత 18 సీట్లు వచ్చినాయి. ఆ 18 సీట్లు నిలబెట్టుకుంటే గతం మన రాజధాని మనకు విడిపోయిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత సీఎం కంపల్సరీ చిరంజీవి అయ్యేవాడు. ఎందుకు కక్కుర్తి పడ్డాడు? కక్కుర్తి పడిపోవడమే కదా అది. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో చేస్తున్నాడు, మన 150 సినిమా తీశాడు, అప్పుడు రైతుల గురించి అనేది తీశాడు. ఆయన ఫస్టే కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రైతులకు మేలు చేయలేదా? అలాగే వెళ్ళిపోతూ ఉంటారు సినిమా యాక్టింగ్ లాగానే వెళ్ళిపోతున్నారు వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు. తెలియలేదు, వాస్తవంగా తెలియలే. తెలిస్తే వాళ్ళు అలా ఉండరు. ఏంటంటే ఎవరి మీద పగతో వచ్చినట్టు ఉండాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.